ఫస్ట్లో బాగా ఇప్పుడైతే బాగుంది. సికే పనులు లేక ఆటోలు తెప్పలేక అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడైతే పర్లేదు అనిపిస్తుంది. పర్ల ఎందుకంటే మాకు విజయవాడలో 15-20 సంవత్సరాల నుంచి ఉన్నాం, సొంత ఇల్లు లేదు. ఆ భగవంతుడి దయ వల్ల మరి ఆ భగవంతుడే పంపించాడు. మా ఆవిడ మా మిస్సెస్ పేరు మీద అయితే ఫైనల్ లిస్టులో పేరు వచ్చింది. రేపు ఎవరైనా దేవుడు చల్లగా చూస్తే పట్ల వచ్చిద్దేమో. ఈ లోకల్ ఎలక్షన్స్ పెట్టినా రేపు కనుక సక్సెస్ఫుల్గా ఈ 27 లక్షల మందికి పట్టాలు వస్తే వాళ్ళు కుటుంబానికి 4 చొప్పున వాళ్ళు కానీ వాలంటీర్స్ కానీ వీళ్ళు కానీ ఎటు చూసినా కానీ మొత్తం ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రెసిడెంట్లు ఎవరైనా కానీ మొత్తం వైసీపీయే పక్కా షూర్ అది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ నాన్నగారి అది జులై 8 నుంచి 250 రూపాయలు చొప్పున 3000 చేస్తానడు కదా 3 ఇయర్స్లో పర్ల. అది కూడా మంచి పద్ధతి, బాగుంది. ఏదైనా మంచి ప్రజెంట్ ఫస్ట్లో అంతకేం చూపలేదు కానీ ఇప్పుడైతే మంచి దమ్మున నాయకుడు అనిపిస్తాడు. అభివృద్ధి అంటే చేస్తాడులేండి, 18 నెలలేగా అయ్యింది చేస్తాడు. ఈ రోడ్లో బాగా మెయిన్, మరి దానికోసం ఏదో పెట్రోల్ మీద డీజిల్ మీద వ్యాట్ వేసి ఏదో చేస్తున్నాడు కదా. మొత్తం మెల్లగా చేస్తారు, ఒకేసారి అయిపోవాలంటే ఏమైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక అయినాయి, ఒకేసారి అయినాయి మొత్తం మెల్లమెల్లగా మెల్లగా లాస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినాయి. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పెట్టి మాట వాస్తవమే, నేను కూడా తిట్టుకున్నా మనసులో. పక్క యాంటీ వైసీపీ నేను, కానీ మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి. మరి ఇల్లు లేను నాకు, ఇల్లు కల్పిస్తున్నాడు, అన్నీ చేస్తున్నప్పుడు మరి ఇంట్లో ఫోటో పెట్టుకుని దండయాల్సిన టైం నాకు వచ్చింది. కాబట్టి నేనైతే కనుక రేపు రోజున మా మిస్సెస్ కనుక ఇంటి పట్ట కనుక చేతిలో పడితే మా ఇంట్లో జగన్ ఫోటో ఉంటుంది. ఇది మాత్రం బాగాలేదు. 3 రాజధానులు, లాక్డౌన్, కరోనా వచ్చి చాలా మంది చచ్చిపోతుంటే వదిలిన మందు షాపులు వదిలి బ్రాండ్ షాపులు వదిలేయటం, ఇంకా బోలేని సమస్యలు. ఏది ఏది పట్టించుకునే వాళ్ళు లేరు, నాదులు లేరు, ఏది లేదు, పనులు లేవు. అప్పుడు ఇసుక లేక నానా బాధలు పడ్డాం. నేను అడ్రంగ్ పని చేస్తాను, మరి మాకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏమంత నాకు మాత్రం ఏమంత బాగోలు పద్ధతిగా లేదు. ఆయన 3 రాజధానులు అంటున్నాడు, 4 రాజధానులు అంటున్నాడు, రకరకాల చెప్పుకొస్తున్నారు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు అంతా ఉన్నారు. ఒక అవగాహన లేదు, ఒక మంచి లేదు, చెడు లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, మళ్ళీ దాని గురించి కాదు. ఓట్లు అనేది ఎవడిష్టం ఆడేది దాని గురించి కాదు. ఎవరు వచ్చినా ఇదే బాగా తప్పదు. కాదు ఏంటంటే రెడ్డి గారు దయించి కొంచెం మేలుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.